చంద్రబాబు స్కామ్ల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చిందన్నారు సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు. దోపిడీ చేసిన గెద్దలు ఇప్పుడు సుద్దులు చెప్తున్నాయన్నారు. జర్నలిజం ముసుగులో రామోజీ విషం చిమ్ముతున్నారని చెప్పారు. ఏపీలో ఎన్డీఏ కూటమికి లోక్సత్తా మద్దతిస్తుందన్న జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై విజయబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జేపీ ముసుగు తొలగిపోయిందన్నారు. ఈ రోజున పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఆయన్ని ఎన్ని రకాల అవాకులు చవాకులు అంటే, ఈ రోజు ఈనాడు పేపర్ చూస్తే మనకి అసలు ఇది జర్నలిజమా లేదు అన్నట్లయితే ఒక వృద్ధ శిఖామణి జర్నలిజం ముసుగులో పచ్చిగా చెప్పాలన్నట్లయితే రోజు అతగాడి పైత్యాన్ని వమనం చేసుకుంటూ పేదలతో బాధపడుతున్నటువంటి పరిస్థితే ఈనాడు జర్నలిజం అని చెప్తాను. ఆ దరిద్రాన్ని ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున ఇవాళ నిన్న ఒక మేధావి వచ్చేదో మాట్లాడతాడు. ఎంత నిస్సిగ్గుగా అంటే అసలు అతను పార్టీ మొత్తం దుకాణం మూసేశాడు, ప్రకటించాడు. అది ఇక నుంచి ట్రస్ట్గా ఉంటుంది, పార్టీగా ఉండదని చెప్పని జేపీ అనేటువంటి ఒక కుహనా మేధావి చేసిన ప్రకటన ఏంటంటే, ప్రజలందరూ కూడా చీకొడితే తన వల్ల కాదనుకొని పార్టీని మూసేసి విదేశాల నుంచి తన కులానికి సంబంధించినటువంటి వాళ్ళు లక్షల రూపాయలు పంపిస్తుంటారు. ఆ డబ్బు కోసం ఆ ట్రస్ట్ కాపాడుకోవడానికి ఆ ట్రస్ట్ పెట్టుకున్నటువంటి వ్యక్తి నిన్న మళ్ళీ దుమ్ము దులిపి రాజకీయ పార్టీ అని పెట్టాడు. ఆ రాజకీయ పార్టీ అంట ఈ కూటమికి మద్దతు ఇస్తుందట. ఏంటి తన మేము మద్దతు ఇస్తామంటే ఏంటి, నీ వెనకాల ఉన్నది నీ అరిగిపోయిన వెన్నెముక తప్ప నీకున్న మద్దతు ఏమీ లేదు.